నిరంతరం చూస్తూనే ఉండండి ఈనాటి వార్త న్యూస్. మడకశిరలో ఓ వాలంటీర్ మోసగాని అవతారం ఎత్తాడు. వాలంటీర్ అవతారంలో ఐపీఎల్లో బెట్టింగులు, మద్యంతో మజా. అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి అన్నట్లుగా కటకటాల పాలయ్యాడు మడకశిర వాలంటీర్ ఈరన్న. ఈ సంఘటనపై కన్నెర చేసిన జిల్లా కలెక్టర్ ఆ వాలంటీర్ను వెంటనే తొలగించాలని మడకశిర కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే గురువారం ఉదయం ప్రతి నెల మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరన్నకు అందజేయగా, అతను మార్గమధ్యంలో ఎవరో కళ్లలోకి కారం కొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై విచారించిన అధికారులు వాలంటీర్ కావాలనే అసత్యాలు చెప్పినట్లు, కట్టుక తల్లినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించామని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ రాజేష్ బాబులు పాత్రికేయులతో మాట్లాడుతూ వాలంటీర్ వీరప్ప పెన్షన్ సొమ్ము కాజేసేందుకు కట్టుక తల్లాడాడని, దొంగలు పట్టుకెళ్లారన్న సొమ్మును డ్రామా ఆడిన వాలంటీరే తిరిగి ఆ డబ్బును ఇచ్చేశాడని, ఆ వాలంటీర్కి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు ఆడే అలవాటు ఉందని, వాటితో పాటు మద్యానికి బానిసయ్యాడని వారు తెలిపారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి తన కంట కారం చెల్లి కొట్టి ఆ డబ్బులను లాక్కొని వెళ్ళినారన్నటువంటి విషయము తెలియజేసే కంప్లైంట్ రూపంలో తెలియజేశారు. దాని మీద లోతుగా విచారించగా సదరు వీరప్ప అన్నటువంటి వాలంటీరే గత నిన్న దినము డబ్బులు తీసుకొని ఇంటికి పోయే టైంలోన దాని సదరు డబ్బులను ఎక్కడో పోగొట్టుకొని అధికారులకు మన తర్వాత ఇంట్లో ఏమైనా అంటారన్నటువంటి ఉద్దేశంతో అందులోను ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అన్నటువంటిది దాన్ని మొబ్బెట్టడానికి కోసం అని చెప్పేసి ఈ రకంగా డబ్బులు పోయింది అని చెప్పేసి అని కొట్టి తీసుకొని పోయినారు అని చెప్పేసి అని అబద్ధము దాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా విచారించగా అతనే ఎక్కడో పోగొట్టుకుని లేకపోతే వేరే రకంగా ఏదో చేసిన దానివల్ల డబ్బులు పోయింది కానీ ఇది జరగలేదు. సో అతను పోగొట్టుకున్నటువంటి విషయం గురించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. అక్షరమే ఆయుధంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధంగా, నిజాని నిక్కచ్చిగా, వాస్తవాల వెలుగులో నిజాయితీగా, అనునిత్యం మీ వెంట గొంతు మీది గలం మాదిగా మీ ముందుకు అతి త్వరలో ఈనాటి వార్తా న్యూస్ ఛానల్ రాబోతోంది. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వార్తా న్యూస్ వీక్షకులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలకు మీ ఈనాటి వార్త యాజమాన్యం.